దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుతం వాయు కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరైపోతోంది ఎయిర్ పొల్యూషన్ ప్రమాదకర స్థాయికి చేరింది అందున దీపావళి వేళ క్రాకర్స్ పై బ్యాన్ విధించినప్పటికీ ప్రజలు పెద్ద మొత్తంలో టపాసులు కాల్చడంతో కాలుష్యం భారీగా పెరిగిపోయింది దీనికి తోడు చుట్టుపక్కల ప్రాంతాల్లో పంట దగ్ధం పరిస్థితిని మరింత దిగజార్చింది ఢిల్లీ పలు ప్రాంతాల్లో కాలుష్యంకుంది జన్ గాలి నాణ్యత దారుణంగా క్షీణించింది నోయిడా పూసా రోడ్ లో అత్యధికంగా కాలుష్యం కమ్మేసింది నిన్న సాయంత్రం నాలుగు గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మూడు వందల పద్నాలుగు నుంచి మూడు వందల నలభై ఒకటి వద్ద ఉంది కానీ బాణసంచా కాల్చడంతో పలు ప్రాంతాల్లో ఏకంగా ఐదు వందల మార్క్ ని క్రాస్ చేసింది ఢిల్లీలోని పూసా రోడ్ వద్ద ఐదు వందల ఐదుకు చేరింది నగరం అంతా దట్టమైన పొగ కమ్మేసింది బాణాసంచా ప్రభావం ఢిల్లీతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాలపైన కూడా పడింది గాలి నాణ్యత పడిపోవడంతో ఊపిరాడక ప్రజలు కిరి వాయు కాలుష్యంతో ప్రజలు పలు అనారోగ్య సమస్యల బారిన పడ్డారు శ్వాస సంబంధిత సమస్యలు గొంతులో మంట కళ్లలో నీరు కారడం లాంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇటు చెన్నైలోనూ కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది దీపావళి రోజు పెద్ద మొత్తంలో క్రాకర్స్ కాల్చడంతో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది మరోవైపు నిబంధనలు పాటించలేదని మూడు వందల డెబ్బై మూడు మందిపై కేసులు కూడా నమోదు చేశారు పోలీసులు దివాళీ రోజున గ్రీన్ క్రాకర్స్కి మాత్రమే అనుమతినిచ్చింది తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం టపాసులు కాల్చాలని ప్రభుత్వం సూచించింది ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య బాణాసంచా కాల్చేందుకు పర్మిషన్ ఇచ్చింది కానీ ప్రజలు అవేవి పట్టించుకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన టైంలో క్రాకర్స్ పేల్చడంతో ఎయిర్ పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయింది ఢిల్లీ ఇంకోవైపు చెన్నైలో నిన్న దీపావళి సందర్భంగా ఏ రకంగా వాయు కాలుష్యం పెరిగిపోయింది అన్నది ఈ దృశ్యాలు మనకు కళ్ళ కడుతున్నాయి మనకు మామూలుగానే తెలుసు దేశ రాజధాని ఢిల్లీ నిత్యం కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరైపోతుంది ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కూడా రకరకాల ప్రయోగాలు చేసి కాలుష్యాన్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్న విషయం కూడా మనకు తెలుసు ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఖచ్చితంగా గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలి అనే ఆదేశాలు కూడా జారీ చేసింది అయినప్పటికీ ఢిల్లీ ప్రజలు నిన్న దీపావళి సందర్భంగా పండుగ చేసుకోవడం కోసం విపరీతంగా వాళ్ళు క్రాకర్స్ కాల్చడంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దారుణంగా పడిపోయింది ఢిల్లీలో పొల్యూషన్ పెరిగిపోయింది